అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన జతకడుతూ అదరగొడుతోంది ఇంకో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైతం సయ్యంటుంది నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది కీర్తి ముద్దుగా బొద్దుగా ఉన్న అమ్మడిని చూసి తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో గిటారు మోగింది ఇక మహానటి సినిమాతో కీర్తి ఆ సావిత్రినే నేలకు దించింది పెద్దవారితో సైతం ఆమె దండం పెట్టించుకుంది అంతలా ఆమె నటనలో లీనమైపోయింది సావిత్రిగా కీర్తి నటించలేదు జీవించింది ఇక ఈ సినిమా తర్వాత అంతటి హిట్ను కీర్తి అందుకోలేకపోయింది అంతేనా బొద్దుగా ఉన్న ఈ భామ బక్క చిక్కి అందాల ఆరబోతకు కూడా సిద్ధమేనని హింటిస్తుంది ఇక ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు కానీ లిప్లాక్లకు కానీ కీర్తి నో చెప్పుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే అయితే మొదటిసారి అమ్మడు కూడా గీత దాటి లిప్ కిస్కు రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది వివరాల్లోకి వెళ్తే బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు అట్లీ తెరకెక్కించిన తేరీ సినిమాకు రీమేక్గా బేబీజాన్ తెరకెక్కుతుంది ఇక ఈ సినిమాలో కీర్తి వరుణ్కు మధ్య డీప్ లిప్ కిస్ ఉండనుందని టాక్ అందుకు కీర్తి కూడా ఒప్పుకుందని అంటున్నారు గతంలో కీర్తి తాను ఇలాంటి వాటిని చెయ్యను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పటి వరకు ఇలాంటి వాటికి నో చెప్పిన కీర్తి ఒక్కసారిగా బాలీవుడ్కు వెళ్ళడంతో ఇలా హద్దుమీరుతుందని అంటున్నారు కీర్తి ఫ్యాన్స్ సైతం తెలుగులో ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉండు కీర్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో అనేది తెలియాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ